గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఎంతవరకు పెన్షన్లు అందించారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం కొత్త విధానాలతో ముందుకు వెళ్తోందని, పెన్షన్లను కూడా కొత్త వారికి అందిస్తున్నట్లు చెప్పారు. దీనిపై చర్చకు టీడీపీ సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రమ్మండి రమ్మ. ఈరోజు ప్రతిపక్షం వాళ్ళకి ఒక సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా. 2014 నుంచి 2015 అంటే మీరు వచ్చిన మొట్టమొదటి సంవత్సరం ఎన్ని పెన్షన్లు ఇచ్చారు కొత్తగా? మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే మొన్న ఎన్ని పెన్షన్లు ఇచ్చాం? మీరు చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. మీరు మొట్టమొదటి సంవత్సరం కనీసం 1000 పెన్షన్లు ఇలా. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చాం. మీరు 5 సంవత్సరాలలో కలిపి ఇన్ని పెన్షన్లు అన్నీ కూడా కలిపినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 లక్షల పైగా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడే ధైర్యం మీకు లేదు కానీ దాని మీద కూడా చర్చకు మేము సిద్ధం. కొత్తగా 1000 పెన్షన్లు ఇచ్చాం, ఇవన్నీ కూడా రేపు ఉగాది నాటికి ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఇల్లు అప్పులు ఉన్న ఇల్లులు కాదు. ఇదే కాకుండా గతంలో మీరు 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన ఇల్లులు కూడా పూర్తిగా కూడా అప్పుని తొలగించే కార్యక్రమం చేస్తున్నాం. పేషెంట్స్కి డబ్బులు సాయం చేస్తూ ఉన్నాం. పారాలిసిస్ పేషెంట్స్కి సంబంధించి సాయం చేస్తూ ఉన్నాం. ఎవరు ఏ ప్రభుత్వం కూడా గతంలో వీళ్ళ గురించి ఆలోచన చేసింది లేదు. సో వాటికి కూడా చేస్తూ ఉన్నాం. రేపు 24వ తేదీ విద్యా దీవెన. ఒక నెల్లూరు కార్పొరేషన్లోనే దాదాపు 5000 మంది పిల్లలకి, ఏదైతే డిగ్రీ చదువుకుంటున్న పిల్లలకి, వాళ్ళకి ఖర్చులకి రేపు 24వ తారీఖున దాదాపు ఒక నెల్లూరు నగర నియోజకవర్గం కావచ్చు, రూరల్ కార్పొరేషన్ లిమిట్లో ఒక 5000 కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. సో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు దయచేసి మీరు మాకు సపోర్ట్ ఇన్ అవసరం లే కానీ విమర్శించి అబద్ధాలు చెప్పొద్దని మాత్రం తెలియజేస్తున్నాం.